గతంలో జరిగిన ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీ పక్కన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే మీకు ఉండవల్లి శ్రీదేవి గారు ఈ ఇద్దరు కూడా గెలిచారు మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పక్కన పెట్టి మీరు అభివృద్ధి కోసం అని చెప్పి వీళ్ళిద్దరం గెలిపించుకున్నారా లేకపోతే అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేది ఒక ఫైల్ మోయడానికి తప్పితే దేనికి పనికిరాడు అతను ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 సంవత్సరాలు ఆయనకి అదే పని ఒక కేసు వేయడం కోర్టు చూడు తిరగడం ఇక ఆ విధంగా 5 సంవత్సరాలు గడిపేశాడు 5 సంవత్సరాల్లో ప్రచారం ఏం చేశాడు ఆయన వీళ్ళంతా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు వీళ్ళ వల్ల ఏం కాదు ఏమి కాని విధంగా రోజుకొక కేసు రోజుకొక కేసు వేసుకుంటా వస్తే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ సాల్వ్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిన టైం ఎంతండి 16 నెలల్లో 18 నెలల్లో ఇచ్చారు ఆ 18 నెలల్లో కూడా 9 నెలల్లోనే ఆయన కట్టడాలన్నీ పూర్తి చేశాడు కళ్ళు లేవండి చెప్పే వాళ్ళకి 80% అయిపోయిందంటే అసలు ఎక్కడ ఉన్నాయి అంత గ్రాఫిక్స్ ఏ చూపిస్తున్నారు అని అంటున్నారు ఈ చూసే వాళ్ళకి కళ్ళు గాని చెవులు గాని అసలు ఏమీ పంచేయవు అనుకుంటా వాళ్ళకి జ్ఞానేంద్రియాలు అనేవి లేవు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ బిల్డింగ్లు చూడండి ఎంత ఎట్లా కనిపిస్తున్నాయో ఒక సెంటు భూ అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టేసిన బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ల స్థలాలు కాకుండా కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి అవి ఇవ్వటానికి లేవు అట్లాంటిది కరకట్ట కమల్ హాసన్ అంట ఆయన పేరు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారి పేరు చాలా నిక్నేమ్ అనమాట అతని నిక్నేమ్ ఏంటంటే కరకట్ట కమల్ హాసన్ కమల్ హాసన్ గారు కూడా అంత విధంగా నటించడేమో ఇతనిలాగా అప్పుడేం చెప్పాడు ఎన్నికల ముందు ఇదిగో మన సీఎం ఇక్కడే ఉంటున్నాడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు రాజధాని ఇక్కడి నుంచి కదలదు ఒక ఇంచు కూడా కదలదు ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు ఇవాళ ఇల్లు అడుగుతుంటే అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు ఎందుకంటే ఆయనకే దిక్కులేదో అపాయింట్మెంట్కి మనకేం చెప్తాడు న్యాయం ఈమ శ్రీదేవి వచ్చేసి ఆమెకి గుండెకు వస్తానంట జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అంట మరి మాకు కొట్టుకోదు జగన్ జగన్ అని మాకు లబ్డబ్ అనే కొట్టుకుంటుంది ఎందుకంటే మేము స్వతహాగా నేల తల్లిని బతికే వాళ్ళం కదా ఆమెలాగా నోటికి వచ్చేస్తున్నాయండి ఏమనేది తెలియట్లేదు ఆమెలాగా మేము ఒక పాలిటిక్స్ నమ్ముకొని లేకపోతే వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి తినాలనే నైజము రైతుకు ఉండదు ఎంతసేపుకి కష్టజీవి అతను కష్టం చేసేది తింటాడు వీళ్ళలాగా ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ఏదన్నా పని చేయమంటే 2 లక్షలు ఇవ్వండి పని చేస్తాం ఏంది ఊరికేం చేస్తాం ఆమెమో తాడికొండ అటు ఆ నియోజకవర్గం మొత్తం ఎస్ ట్యాక్స్ కట్టించుకుంటుంది ఈయనేమో రాష్ట్రం మొత్తం జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఈ రకంగా ఎవరికి అందినంత వాళ్ళు మింగేయడానికి తప్పితే బురద తల్లి తెలుగుదేశం ఉన్నోళ్ళందరినీ తీసేసి ఇంత టైం పట్టింది వీళ్ళని వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని నియమించుకోవడానికి ఇంత టైం పట్టిందనమాట ఇసుక మాఫియా అన్నాడు ఇప్పుడు దాకా చేసింది అది అంతకు ముందు ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఇతని వాళ్ళని నియమించుకొని ఇప్పుడు అసలు దందా మొదలు పెడుతున్నారు అట్లా ఏదో ఒక పూర్వకంగా వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి తప్పితే పేదవాడు బ్రతికే విధంగా ఒక్క పథకమూ లేదు ఇక్కడ.